మీరు చేస్తారా? ఏమని చేస్తారు? వంకాయ పల్లి కుర్మా. ఓకే, మరి వంకాయ పల్లి కుర్మా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ పల్లి కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వేరుశనగ పలుకులు 1/2 కప్, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, బిర్యానీ ఆకు 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, 2 మిరపకాయలు 2, నిమ్మరసం కొద్దిగా, యాలకులు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, గసగసాలు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. కృష్ణమయ్య గారు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏమన్నా లైక్ పౌడర్స్ పేస్ట్ ఏమైనా రెడీ చేసుకోవాలండి దీనికి? ఏమక్కర్లేదు, వంకాయలు కొంచెం వేపుకుందాం. వంకాయలు ఫస్ట్ వేయించాలా? ఫస్ట్ వేయించుకుందాం. ఓకే ఓకే. సో వంకాయలు అట్లా అలా గుత్తిపళ్ళంగానే కట్ చేసేసి మొత్తం కాయ కాయ వేయించేయాలి. కాయ వేయించేయడం. ఓకే. గిన్నెలో ఏమైనా వేస్తారా? ఉప్పు అట్లా అక్కర్లేదా? సో ఇవి జస్ట్ మగ్గాలి. ఓకే, సో అయితే ఇవి మగ్గేలో ఒక మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చా మనం? సో ఎట్లా వంకాయలు బాగా ఇట్లా దగ్గరికి మరీ అంత దగ్గర కావక్కర్లేదు, కొంచెం వేగినట్టు అయితే సరిపోతుందా? ఓకే, మధ్య మధ్యలో తిప్పుకుంటుంటే సరిపోతుంది. పల్లవాకు వేస్తున్నాను. సో వంకాయలు కంపల్సరీ ఇట్లా ముందు వేయించుకొని యాడ్ చేస్తేనే బాగుంటాయా? కొంచెం మెత్తబడతాయి, గ్రేవీలో మంచి టేస్ట్ బాగుంటాయి. ఓకే ఓకే. ఎండుమిర్చి వేస్తున్నాను. సో మీ ఇద్దరికి ఎప్పటి నుంచి పరిచయం, ఎలా పరిచయం? నైబర్స్ అండి. నైబర్సా? ఓ, 6 మంత్స్ నుంచి పరిచయం. 6 మంత్స్ కొత్త ఫ్రెండ్షిప్? అవును. సో పోపు దినుసులు? పోపు దినుసులు వేస్తున్నాను. ఓకే. పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసేసారా? సో యూజువల్గా కుర్మా అనేసరికి ముందు మనకి బంగాళాదుంప ఇట్లాంటివి ఎక్కువ కదా, కాలీఫ్లవర్ లేకపోతే బఠానీలు అట్లా. అవును, వంకాయ కూడా బాగుంటుంది. వంకాయ జనరల్గా దేంట్లోనే బాగుంటుంది, కుర్మాకు కూడా బాగుంటుంది. ఆనియన్స్ వేసానండి. ఇంకా పడదులేండి మన మీద, ఉల్లిపాయ వేసేద్దాంగా. సో ఏం చేస్తుంటారు కృష్ణవేణి గారు మీరు? హౌస్ వైఫ్ అండి. ఇంట్లోనా? కాలక్షేపం ఎలాగా? కాలక్షేపం టీవీ. టీవీయా? సూపర్. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు సీనియర్ కన్సల్టెంట్గా విప్రోలో జాబ్ చేస్తారు. సాఫ్ట్వేర్ అన్నమాట. ఏం పేరు? సురేష్ కుమార్ గారు. ఓ, మరి పిల్లలు ఉన్నారా? ఒక బాబు, యాక్చువల్గా 3 ఉన్నారు. 3 అత్తయ్య గారు చూసుకుంటారు. ఓహో, ఇక్కడ ఉండరా? ఇక్కడ ఉండరు, గుడివాడలో ఉంటారు. ఓహో, మాది కూడా గుడివాడే తెలుసా? అవునా? అదెందుకు మీరు అంటే ఇక్కడ వాళ్ళు? అంటే మేము జస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ చెన్నై నుంచి రీసెంట్గా హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము. ఓహోహోహోహో. సో అందుకని 3 పిల్లలు అక్కడే ఉన్నారా? నా బాబు, చెల్లి బాబు, మా ఆడవచ్చు బాబు. ఓహో, అందరూ కలిపి చెప్పారా? కలిపేసి 3 పిల్లలు. నేను ఒక బాబు అన్నారు, 3 బాబులు అత్తయ్య దగ్గర ఉన్నారంటే నాకు అర్థం కాలేదు. మీ బాబు, మీ చెల్లి బాబు, మీ ఆడపడి బాబు, మా అత్తయ్య గారు చూసుకుంటారు. బాగుందండి. ఏం పేరు మీ బాబు పేరు? మా బాబు పేరు లలిత్ వర్ధన్ సాయి. ఎంత వయసు? 6.5 ఇయర్స్. మరి ఉంటాడా బానే మీరు లేకుండా? పాప 4 ఇయర్స్ నుంచి తను అత్తయ్య గారి దగ్గరే ఉంటాడు. సో తర్వాత ఏం వేద్దాం? కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత కొంచెం సాల్ట్ వేద్దాం. సో అయితే చక్కగా పొద్దున్నే మీ వారికి బాక్స్ కట్ ఇచ్చేస్తారా లేకపోతే క్యాంటీనా? ఆయన బయట తింటారు, ఆయన అంతేనా? ఒకసారి అలా ఒకసారి ఇలానా? సో అయితే మీరు ఫుల్ ఎంజాయ్ అనమాట అయితే ఇంట్లో. ఓకే, నచ్చిన వంటలు చేసుకుని తినేయచ్చు కదా. అవును, సూపర్. తర్వాత ఏం వద్దాం? కొంచెం కరివేపాకు వేస్తాను. ఇప్పుడు వంకాయలు వేద్దామా? వంకాయలు వేసేద్దాం. సో ఇది విత్ ఆయిల్తో వేసేయాలి కదా? విత్ ఆయిల్తో.
మీ వేయించిన పల్లీ. సో పల్లి ఓన్లీ పల్లీ పేస్ట్ కదా, ఓన్లీ పల్లీల పేస్ట్. దీంట్లోనే కొంచెం పసుపు వేస్తాను. మీరు పసుపు అక్కడ వేసినా మనం కలిపితే దీనికి కూడా పసుపు అంటుకుపోద్ది తెలుసా, అంటే అక్కడ ఆయిల్ కనిపించింది అని ఆయిల్ కోసం వేసారా? వేసాను. ముందు వేయటం మర్చిపోయి మధ్యలో వేసారా? ఆ ప్రోగ్రామ్ చూసుకుంటారండి, రెగ్యులర్ రెగ్యులర్ గానా ట్రై చేస్తారా వంటలు? ట్రై చేస్తుంటాం. కుదురుతాయా? స్నాక్స్ బాగా ట్రై చేస్తామండి, అసలు స్నాక్స్ విడిచిపెట్టకుండా ట్రై చేస్తాం. అన్ని బాగుంటాయి కదా స్నాక్స్, ఈజీగా చేస్తారు, తక్కువ టైంలో అయిపోతాయి కాబట్టి స్నాక్స్ పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు అవి చేసి పెడతాను. ఓకే. సో అయితే హాలిడేస్ వచ్చినప్పుడల్లా వెళ్తూ ఉంటారా అక్కడికి? మామూలుగా టైం దొరికినప్పుడల్లా వెళ్తాను, వెళ్ళి 10 డేస్ అత్తగా అక్కడే షిఫ్ట్ అయిపోతాను. ఓకే ఓకే. కొంచెం కారం వేసేద్దాము. స్పైసీగా తింటారా మామూలుగా తింటారా? స్పైసీ తింటామండి, అందుకే భయం. ఓహో, అలా ఆ ఇంట్లో తినే స్పైసీని చేసేస్తానా? అందుకే భయపడుతుంది. అందుకే భయపడుతున్నారా? భయపడకండి. సో మామూలుగా ఈ వంకాయ కూరలు కొంచెం మసాలాతో చేసుకున్నా బాగానే ఉంటాయి, కాస్త నార్మల్ మీడియం స్పైస్తో చేసుకున్నా కూడా బాగానే ఉంటాయి కదా? కుర్మాస్ అన్ని నార్మల్ స్పైసీస్తో చేసుకుంటే బాగానే. సో అదేంటి? కాజు పేస్ట్, కాజును, గసగసాలు, ఇలాచీ పేస్ట్ అండి. ఓకే ఓకే. సో కాజు, ఇలాచి అండ్ గసగసాలు అంతే. సాల్ట్ యాడ్ చేశారా? వేసానండి. మూత పెడదామా? మూత పెట్టేసి లాస్ట్లో కొంచెం తర్వాత యాడ్ చేద్దాం. ఓకే ఓకే, వెయిట్ చేద్దాం. సో కృష్ణవేణి గారు, కూర అయితే చక్కగా మంచి రంగు వచ్చిందండి, మంచి వాసన కూడా వస్తుంది. కొంచెం జీరా పొడి యాడ్ చేద్దామండి. ఓకే. కొంచెం గరం మసాలా. ఓకే. సో బేసిక్గా ఈ గ్రేవీస్ ఉన్నప్పుడు కొంచెం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి కదా? అవునండి. అడుగంటే ఫాస్ట్గా ఉంటుంది. చూసారా మసాలా వేసేసరికి ఎంత మంచి ఫ్రెష్ వాసన వస్తుంది మసాలా ఇది కదా? ఇంట్లో చేసుకున్న మసాలాలు అయితే అలా మంచి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. అన్ని ఇంట్లోనే చేసేస్తారా? లేకపోతే మీకు బోర్ కొడుతుంది తెలుసా కదా? ఇట్లాంటివన్నీ చేసుకుంటుంటే టైం పాస్ అయిపోతూ ఉంటుంది. కొంచెం పులుపు కోసం నిమ్మకాయ. కుర్మా అంటే కొద్దిగా మనకి ఆ పులుపు ఉంటేనే బాగుంటుంది కదా? గుత్తి వంకాయ పల్లి కుర్మా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ పల్లి కుర్మా తయారు చేసే విధానం: జీడిపప్పు, యాలకుల పొడి, గసగసాలు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ముందుగా వంకాయలను గుత్తులుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి వంకాయలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మరొక ప్యాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన వంకాయలు, వేరుశనగ పలుకుల పేస్ట్, పసుపు, కారం, జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. దీనిలో నిమ్మరసం, కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే వంకాయ పల్లీ కుర్మా రెడీ. కుర్మా తయారీ విధానం చూసారు కదండి రాజుగారు, టేస్ట్ చూసేద్దామా? ఓకే. టేస్ట్
పేస్ట్ అన్ని కూడా చాలా బాగున్నాయి. Yes. సో కొంచెం స్పైసీగా వచ్చింది. కొద్దిగా స్పైసీగా. వంకాయ ఇంకా ఆబ్వియస్లీ మనకి దేంట్లో అయినా కూడా మంచి టేస్ట్ ఇదవుతుంది. యాడ్ చేస్తుంది. బాగుందండి. సో చూసారు కదండి మీరు కూడా ట్రై చేయండి వంకాయ ఇంకా పల్లి కాంబినేషన్ లో కుర్మా.